नमस्ते वेलकम टू वन टीवी स्पेशल स्टोरी आंध्र प्रदेश తెలుగుదేశం జనసేనలతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకునే పరిస్థితులు బీజేపీలో స్పష్టమవుతున్నాయి కర్ణాటక ఎన్నికల అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణలో కొంతమేరకు బీజేపీ ప్రభావం కొనసాగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నామమాత్రంగా ఉండడంతో బీజేపీ అధిష్టానం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కమలనాథులు ఏపీలో తమ రూట్ మార్చినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో బలపడడానికి టీడీపీతో సైతం పొత్తు పెట్టుకోవడానికి సై అంటున్నట్లు తెలుస్తోంది ఏపీలో కమలం కొత్త రూట్పై నేటి స్పెషల్ ఫోకస్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైకాపా తెలుగుదేశం జనసేన మూడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి రాష్ట్రంలోని 25 మంది లోక్సభ సభ్యులు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్ర స్థాయికి వచ్చేసరికి తమ అదుపాజ్ఞల్లోనే ఉంటారన్న విశ్వాసం ఇంతవరకు బీజేపీ అధిష్టానంలో ఉంది కానీ ఇప్పుడు మోడీ అమిషాలు అంతటితో సంతృప్తి చెందే పరిస్థితులు లేవు ఏపీలో కూడా బీజేపీని ఓ ప్రబల శక్తిగా రూపుదిద్దాలన్న ఆకాంక్ష వారిద్దరిలో వ్యక్తమవుతుంది ఇక్కడ సొంతంగానే పునాదులేసుకోవాలన్న అభిలాష బీజేపీలో దీర్ఘకాలంగా నెలకొంది ఇది కార్యరూపం దాల్చాలంటే ముందుగా రాష్ట్రంలో కొన్నైన లోక్సభ శాసనసభ సీట్లను బీజేపీ సాధించుకోవాలి ఇందుకు తెలుగుదేశం జనసేనలతో పొత్తు ఒక్కటే మార్గం 2024 ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయిలో బీజేపీ తిరిగి ఘన విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి కాగా ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్కరికి ప్రాతినిధ్యం లేదు పక్కనున్న తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులే ఏపీ వ్యవహారాలు కూడా జాతీయ స్థాయిలో చక్కబెట్టాల్సి వస్తుంది ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లోకి తీసుకునేందుకు కూడా అనుగుణమైన వ్యక్తులు ఎవ్వరూ బీజేపీకి అందుబాటులో లేరు దీంతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర బీజేపీని తప్పించేందుకు నిర్ణయించింది ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర పార్టీకి అధిష్టానం నుంచి సంకేతాలు కూడా అందాయి గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది కానీ ఎన్నికల అనంతరం జనసేనతో ఆ పార్టీకి పొత్తు కుదిరింది అయితే ఇది కేవలం నామమాత్రపు సయోధ్యగానే కొనసాగుతోంది రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ప్రతిపాదనను జనసేనాని తెరపైకి తెచ్చారు ఇందుకోసం టీడీపీతో పొత్తుకు ఆయన సిద్ధపడుతున్నారు అయితే గతంలో చంద్రబాబుతో ఉన్న విభేదాలని దృష్టిలో పెట్టుకుని ఏపీ బీజేపీ ఈ కలయిక పట్ల వ్యతిరేకత కనబరుస్తోంది పదే పదే కేంద్ర నాయకత్వానికి కూడా ఇదే విషయాన్ని నివేదిస్తోంది వెళ్తే జనసేనతో లేదా జనంతో మాత్రమే తమ పొత్తు అంటూ ఏపీ బీజేపీ నాయకులు పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు ఇంతవరకు వీరి సూచనలకు ఆమోదం తెలిపిన అధిష్టానం ఇప్పుడు రూట్ మార్చింది ఇందుకు పరిమితమైతే రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు అవకాశాలు ఉండవని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చేసింది పొత్తులతోనే పోటీకి సిద్ధం కావాలని నిర్ణయించింది ప్రస్తుతం ఏపీలో బీజేపీ వైకాపాల మధ్య అనధికార పొత్తు కొనసాగుతూ ఉంది వైకాపాకున్న 22 మంది లోక్సభ సభ్యులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదానికి అనుకూలంగా ఓట్లేస్తున్నారు వీరు ఏ రోజు బీజేపీని ఓ విపక్ష పార్టీగా పరిగణించలేదు బీజేపీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అలాగని రాష్ట్రంలో బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వైకాపా సంసిద్ధంగా లేదు
రాష్ట్రంలోని క్రిస్టియన్లు ముస్లింల మద్దతు ఎక్కువగా వైకాపాకుంది. బీజేపీతో జతకడితే వీరి మద్దతు కోల్పోవాల్సి వస్తుందన్న భయం జగన్లో నెలకొంది. దీంతో తెరచాటు వ్యవహారంగా తప్ప బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకొని బరిలో దిగేందుకు వైకాపా సాహసించడం లేదు. ఈ దశలో చంద్రబాబు పవన్ల మధ్య ఇప్పటికే దాదాపుగా ఖరారైన కూటమిలో చేరేందుకు బీజేపీ అధిష్టానం కూడా సిద్ధంగా ఉన్నట్లు రాజధాని వర్గ భోగట్ట. తద్వారా 2024 ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ 25 శాసనసభ సీట్లకు పోటీ చేసి రాష్ట్రంలో పునాదులు ఏర్పాటు చేసుకోవాలన్నది బీజేపీ అధిష్టానం లక్ష్యంగా తెలుస్తుంది. అలాగే చంద్రబాబుతో కలవడానికి ససేమిరా కుదరదంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇప్పటికే అధిష్టానం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే ఇక ఏపీలో తమ పార్టీకి ఏ మాత్రం ఎదుగుదల ఉండదన్న నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం వీరికి తేతటల్లం చేసేసింది. బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ దృక్పథంతో వ్యవహరించే పార్టీ. జాతీయ స్థాయిలోనే పొత్తులు, ఇతర అంశాలపై నిర్ణయాలుంటాయి. స్థానిక అంశాల్ని అధిష్టానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోదు. అలాగే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీని ఉద్ధరిస్తామన్న నాయకులు ఎవరూ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో 1% కూడా సఫలం కాలేకపోయారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ ఓటు బ్యాంకు 0.84% మాత్రమే పరిమితమైంది. పక్కనున్న తెలంగాణ తరహాలో ఇతర పార్టీల్లోని బలమైన నాయకుల్ని ఆకర్షించడంలో ఏపీ నాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. తమకు తాముగా బలమైన నాయకుల్ని తెచ్చి పార్టీలో చేర్చే ప్రయత్నాల్ని ఏపీ నాయకత్వం ఏనాడూ చేపట్టలేకపోయింది. పైగా ఉన్న 10 మందిలోనూ వర్గాలు కుమ్ములాటలతో పార్టీ మరింతగా కుంచుకుపోయింది. ఈ దశలో పార్టీని ఇతర రాష్ట్రాల్లో సమానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించేందుకు అందుబాటులో ఉన్న తెలుగుదేశం జనసేనలతో పొత్తే ఉపయోగపడుతుందనే నిర్ణయానికి అధిష్టానం వచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తు పొడిస్తే రాష్ట్రంలో బీజేపీ కూడా ఓ బలమైన పార్టీగా రూపుదిద్దుకోవడం సాధ్యమన్న విశ్వాసం పార్టీ సీనియర్లలో ఇప్పటికే స్పష్టమవుతోంది. ఇది ఇవాల్టి వన్టీవీ స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.